హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఒకే ఒక డైలాగ్ తో మన ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయాడు ఒక తెలుగు అబ్బాయి. ఎవరా అబ్బాయి అంటే మన ఆవేశం స్టార్. ఆ డైలాగ్ ఏంటంటే, అమ్మ ప్రాణం పోతుంది మరి నాన్న రోజు తాగి వచ్చి ప్రాణాలు తీస్తాడు. అంటే కొంతమంది కాల డాడీలో ఉన్నారనమాట. దేవుడి దయ వల్ల దేవుడు చాలా మంచివాడు, నాకు మంచి నాన్న ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ గా. అండ్ ఆ డైలాగ్ తో ఫేమస్ అయిన ఆవేశం స్టార్ వరల్డ్ వైడ్ గా ఒక శుభాకాంక్షలు చెప్తాండ. దేట చూద్దాం రండి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి నా తరపున, నా ఫ్రెండ్స్ తరపున, అందరి తరపున హ్యాపీ హోలీ. థ్యాంక్స్ అన్న, నీకు కూడా హ్యాపీ హోలీ. సరే కానీ ఒక మంచి నీతో ఒకటి ఏదని చెప్పవా. అమ్మ బిడ్డకి ఆకలి చూస్తుంది, భార్య జోబీ చూస్తుంది, మరి లవరు వెనకాల ఆస్తిని చూస్తుందేడా. ఆయన బాగుంది, మాకు నచ్చింది. సూపర్ ఆవేశం స్టార్, నువ్వు ఇలాగే జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. రండి, నెక్స్ట్ మన ఉప్పుల బాలు ఏడు చేస్తాడో అడుగుదా. బాలు ఎక్కడికి వెళ్తాను ఓ కారులో చెప్పు. హాయ్ అండి, నమస్తే, నేను ఉప్పుల బాలు అండి. నేను ఓ ససే వీడియోకి చెప్తా ఉండాలా. హాయ్ అండి, నేను ఉప్పుల బాలండి అని. నువ్వు ఉప్పల బాలవు అని ఆంధ్ర తెలంగాణ మొత్తం తెలుసు. మ్యాటర్ చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియాల. ఈరోజు నేను షూటింగ్కి వెళ్తున్నా. ఎలా రెడీ అవుతాను? మీరు మైండ్ బ్లో అయిపోతారు చూడండి. ఏట్ అయిపోతావు మళ్ళీ చెప్పవా. మీరు మైండ్ బ్లో అయిపోతారు చూడండి. మైండ్ బ్లో అయిపోతావా? అంత బాగా రెడీ అవుతావా? వాళ్ళకి రెడీ అయిన తర్వాత జాగ్రత్త, లైట్ మ్యాన్ వాళ్ళందరూ పక్కనే ఉంటారు. మళ్ళీ మొదలే ఈ కాలం మగోళ్ళకి కూడా ఎవరు కదలడం లేదు. అయిపోయి నెక్స్ట్ చెప్పు. ఈరోజు షూటింగ్ కి వెళ్తున్నా. రుచి చూపిస్తా తెలుసు కదా నా ఛానల్. ఏంటి రుచి చూపిస్తావా? ఎప్పుడు నుంచి చూపిస్తున్నావా? ఏటో రుచి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరేలే గానీ ఏటో వండుతానువా చెప్పు. ఈరోజు తలకాయ కూర. ఏంటి తలకాయ కూర? ఎవరు తలకాయ కూర వండేతావు నాయన? తలకాయ ఒక్కటేనే కాలు చేతులు ఏమైనా వండుతావు? కాలసారు. ఇంకా చికెన్ పులాయ్ మూడు రకాలు వండుతున్నాండి. మూడు రకాలు వండుతానువా? ఓకే. మైండ్ బ్లో అయిపోతారు. అయితే నీ వంటలన్నీ తిన్నోళ్ళు బతుకుతారా అంతవా? పిచ్చెక్కిపోతారు. పిచ్చెక్కిపోతారా? నేను అనుకున్నాను ముందే ఇలాంటి వంటలు వండుతావని. నువ్వు అయినా కానీ బాలు బాగుంది, మాకు నచ్చింది. నువ్వు ఇలాంటి వంటలు ఎన్నో మరెన్నో చేయరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.